శ్రీమాత్రే నమ దేవస్వితం ధియోధర్మాదిగోచరా ప్రేరేత్ వచ్చే ఫర్గరేణ్యముపాస్మహే శ్రీగరుభ్యో నమగద్గురువుగా భావన చేసేటటువంటి కృష్ణుని ద్వారా లోకానికి అందించబడ్డటువంటి అమృతము గీతామృతం గీతను ఎన్నో రూపాల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినటువంటి విధానం ఉంది భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా అనేక భాషల్లో అనేక రూపాల్లో అనేక విధాలుగా వ్యాఖ్యానం చేసుకున్నటువంటి విధానము ఉంది ఒకవైపు ఆధ్యాత్మిక శాస్త్రం కాను ఒకవైపు భౌతిక శాస్త్రం కాను ఒకవైపు మానవ జీవన వికాస శాస్త్రంగా చూస్తున్నటువంటి విధానం కూడా స్పష్టంగా మనకు కనపడుతుంది మళ్ళీ గీత గురించి ఏమిటి అనే ప్రశ్న కూడా ఉంది మనకు ఏదో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచమంతా తింటున్న అన్నమే మళ్ళీ తింటున్నది చేసిన పనే మళ్ళీ చేస్తుంది కదా అట్లాగే మనం కూడా ఎవరి ధోరణిలో భగవంతుడు ఎవరి ద్వారా ఏం చెప్పించదలుచుకున్నాడో అది మళ్ళీ చెప్పే ప్రయత్నంలోకి వెళదాం మన ప్రయత్నం వల్ల గీతలో ఉండేటటువంటి ఏడు వందల శ్లోకాలను మన నిత్య జీవితంలో ఎట్లా దర్శిద్దాము అనే ప్రయత్నం వైపు దృష్టి పెడదాం మనకు సమన్వయం నేర్పేటటువంటిది గీతాశాస్త్రం సర్వకర్మ ఫల త్యాగం లేర్పించేటటువంటిది గీతాశాస్త్రం అన్నిటిలోనూ ఉండమని చెప్పేటటువంటిది గీతాశాస్త్రం దేనికి అంటుకోకుండా ఉండమని చెప్పేది గీతాశాస్త్రం దీపం ఉంటుంది దీపం పైన ఉండేటటువంటి ఒక డోమ్ లాంటిది లాంతర్ గ్లాస్ లాంటిది ఒకటి ఉంటుంది ఈ దీపము ఉండటం వల్ల దాని చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల ఆ గ్లాసు మసి పడుతూ ఉంటుంది ఈ మసి పట్టిన తర్వాత ఆ దీపం ఎంత వెలిగినప్పటికీ దాని వెలుగు ప్రపంచానికి అందదు అందువల్ల ఆ దీపపు మసిని ఎట్లా తుడుచుకోవాలో చెప్పేది గీతాశాస్త్రం అటువంటప్పుడు ఏంటి ఇక్కడ అంతరార్థం అంటే ప్రతి వ్యక్తిలోనూ అంతశ్చైతన్యం పరిపూర్ణంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ తమ పూర్వకర్మల వల్ల ఈ శరీరం లోపల అనేక రకాలైనటువంటి మాలిన్యాల వల్ల తెచ్చు పెట్టుకున్నటువంటి కొత్త అంశాల వల్ల ఈ లోపల వెలుగు బయటికి అంటకుండా ఈ పక్కన ఉండేటటువంటి గ్లాస్ డోమ్ అడ్డం పడుతూ ఉంది అది మసిపెట్టి ఉంది ఇప్పటికే చాలా ఇప్పుడు తెలివి కలిగిన బుద్ధి కలిగినటువంటి మనిషి చైతన్యముతోని సంప్రదింపులు చేసుకుంటూ తనని తాను కడుక్కునే ప్రయత్నం చేసుకుంటాడు తన చుట్టూ ఉండేటటువంటి ఏ మసి అయితే ఉందో ఆ మసిని తొలగించుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి మొదలుపెట్టేటట్టయితే తనలోని వికాసం తనలోని వెలుగు ప్రపంచానికి అందుతూ ఉంటుంది పుట్టింది తగ పుట్టి పెరిగి తన కోసం తాను బతికి చావడం కోసం కాదు ఖచ్చితంగా మన శరీరంతోనే ఏదో పరమార్థం ఉంది మన కర్మలను మనం తొలగించుకోవడం అనే పరమార్థమైనా ఉంది కనీసం నేను బాగా ఉద్యోగం చేశానండి నేను మంచి సంపాదించుకున్నానండి ఇల్లు కట్టుకున్నానండి కార్లు కొనుక్కున్నానండి ఇది చేశానండి అది చేశానండి చివరికి ఏం చేశారంటే రోగం వచ్చిందంటే చచ్చిపోయానండి ఏం ఉద్ధరించినట్టు ఎవరి కోసం పుట్టినట్టు ఎవరి కోసం పెరిగినట్టు ఎందుకు పోయినట్టు అందుకని ఇటువంటి విషయాల లోపల ఎక్కడో ఒక దగ్గర కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మన మనస్సు ఒక బలహీనతకు లోనవుతుంది ఏంటి ద పర్పస్ ఆఫ్ లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనగానే ఈ రోజుల లోపల ఉండే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలన్నీ ఇట్లా కూడా ఏం చెప్తుంటాము అంటే ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి ఇట్టా సంపాదించాలి అట్లా సంపాదించాలి దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ దట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుకుంటూ అనేక రకాలుగా చెప్తూ వస్తున్నాం గీతాశాస్త్రం అట్లా చెప్పదంటే మీలో అనేక రకాల మలినాలు చేరు ఉన్నాయి ఇవి తీసేయటం మీకుండేటటువంటి జీవన కళ అని చెప్పేసి చెప్పేటటువంటిది గీత మిమ్మల్ని మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటం శిలను శిల్పంగా మార్చుకునేటువంటి విధానం చెప్పేటటువంటిది గీతాశాస్త్రం శిల శిల్పంగా మారాలంటే అంత ఈజీ కాదండి దెబ్బలు తినాలి ఉలి దెబ్బలు బాగా తినాలి దెబ్బలు తింటూ తన లోపల ఏదైతే పెరిగిందో ఉన్న విగ్రహం పైన ఉండేటటువంటి మట్టిని తొలగించుకోవడానికి ఇష్టపడ్డదో ఆ శిల శిల్పంగా మారి పూజింపబడుతుంది లేకపోతే తొక్కబడుతుంది అందుకని ఈ రకమైనటువంటి సమన్వయం నేర్పేటటువంటిది గీతాశాస్త్రం వ్యక్తిని మహోన్నత శక్తిగా తీర్చిదిద్ది ఈ లోకంలో కార్యోన్ముఖలను చేసేటటువంటిది గీతాశాస్త్రం గీత ఎవరి కోసం చెప్పాలి మన సమన్వయం ఏంటి తకు అని చె ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం అర్జునుడు కృష్ణుడు ఇద్దరే కదా ఇక్కడ పాత్రలు మనకు వీళ్ళిద్దరు కాక రెండు పాత్రలు ఉన్నాయి ఒకటి ధృతరాష్ట్రుడు ఇంకోటి సంజయుడు ఏదేమైనా మొత్తానికి మనకు మెయిన్ పాత్రలు అయితే వీళ్ళిద్దరు ఒకడు పార్థుడు మరొకడు పార్థ సారథి చేత కాకుండా నేనేమీ పని చేయలేకుండా నిష్క్రియనవుతున్నాను నా వల్ల కావట్లేదు ఈ లోకంలోపల పనులు నేను చదువుకోలేకపోతున్నాను నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను నేను ఈ సంసారం చేయలేకపోతున్నాను నేను ఈ ఆర్థిక ఇబ్బందులు పడలేకపోతున్నాను నేను సామాజికమైనటువంటి ఒత్తిడిలు పడలేకపోతున్నాను అని చెప్పేసి బలహీనపడుతున్నటువంటి అస్త్ర సన్యాసం నేనేమీ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అర్జునుడిలాగా కింద పడిపోతున్నటువంటి చేత కాకుండా అబ్బా నా వల్ల కాదు అని చెప్పేసి భయపడుతున్నటువంటి ఈ సమాజానికి కృష్ణుడు ఎప్పుడో ఉద్భూతి చేశాడు ఆ కృష్ణ చైతన్య భావన ఇవాళ్ళ సమాజంలో ఎక్కడెక్కడైతే మనిషి బలహీనపడుతున్నాడో అస్త్రసన్యాసం చేస్తున్నాడో నేను చేయలేకపోతున్నాను అంటున్నాడో అక్కడ తనని తన మాటలను గుర్తు చేసుకొని మళ్ళీ కూడా మనం శక్తి పెంచుకొని ఆ సమస్యను మన చేతులతోనే పరిపూర్ణం చేసుకునేటువంటి శక్తికి సంపాదించే ఆ స్థితికి తీసుకువెళ్ళేటటువంటిది గీతాశాస్త్రం అందుకని మన అధ్యయనము మన ప్రవేశము మన మూలము మనం చేసేటటువంటి ప్రతి పని కూడా మనని మనం తీర్చిదిద్దుకోవడానికి గీతలోనే చాలా మాటలు చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి ఉద్ధరేత ఆత్మనాత్మానం అని చెప్తూ ఉంటుంది నిన్ను ఉద్ధరించుకోవడానికి పుట్టావు ప్రపంచంలో ఇవ్వండి ఉద్ధరించడానికి నువ్వు పుట్టలేదు ప్రపంచంలో అందరూ ఎవరిని వారు ఉద్ధరించుకుంటే ప్రపంచం ఉద్ధరించబడ్డట్టే ఉద్ధరణ అంటే అర్థం ఏమిటో మళ్ళీ గీతాశాస్త్రమే చెప్పాలి ద ప్రాసెస్ ఎట్లా దీనికి కింద పడ్డటువంటి వ్యక్తిని ఎట్లా మళ్ళీ పైకి తీసుకొని రావాలనేటటువంటి ఒక ప్రణాళికను ఒక ప్రక్రియను చెప్పేటటువంటిది గీతా శాస్త్రం అందుకని గీతను ఒక శాస్త్రంగా అధ్యయనం చేద్దాం ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల కేవలం కళ్ళు మూసుకొని ఏదో ఆధ్యాత్మికంగా ఇది గీత వాళ్ళు చదువుకోవాలండి రోజు శ్లోకాలు చదివితే సరిపోతుందండి ఇన్ని శ్లోకాలు చదివాను రోజు గీత అధ్యాయాన్ని నేను రోజు చదువుకుంటానండి కిలో పుణ్యం వస్తుందండి అరకిలో పాపం వస్తుందండి ఇదంతా రాదండి గీతను చదవాలి అర్థం చేసుకోవాలి నిత్య జీవితం లోపల దాన్ని అప్లై చేయాలి సమస్య వచ్చిన సందర్భం లోపల ఎక్కడ నేను ఉండాలనే విషయం తెలుసుకోవాలి ఏది ఎట్లా ప్రవర్తించాలనే విషయం తెలుసుకోవాలి కొన్ని వందల శ్లోకాలు ఐదు వందల నాలుగు శ్లోకాలు దాదాపుగా గీత లోపల కృష్ణుడి బోధామృతంతో కూడుకున్నటువంటివి మిగిలిన వాటికన్నా ఎక్కువగా అటువంటి ఐదు వందల నాలుగు శ్లోకాలను మనము వ్యక్తి వికాసానికి అనవసరమైనటువంటి చట్టం తొలగింపజేయడానికి కనుక మనము నిత్య జీవిత పారాయణ భావన లోపల అవసరమైన సందర్భంలో అవసరమైన శ్లోకం గుర్తుంచుకునేటట్టుగా ఆ భావన గుర్తొచ్చేటట్టుగా మనం కనుక ప్రవర్తించేటట్టయితే మన లోపల బయటికి కనిపించే వ్యక్తి కాదండి అంతర్గత శక్తి బయటకు వస్తుంది లోకోత్తరమైనటువంటి జీవితం వస్తుంది తామున్న స్థితి నుంచి ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరి తమ మరణం తర్వాత కూడా తాము గుర్తింపబడేటటువంటిది అమరులయ్యేటటువంటి స్థితి అమృతమయ్యులయ్యేటటువంటి స్థితి వైపు ఆ కృష్ణుడు మన లోపల ఉండే చైతన్యము అర్జునుడు మనము వ్యక్తమైన ఈ లోకం లోపల అస్త్ర సన్యాసం అంటే పనులు నిర్వహించలేనటువంటి బలహీనులము అన్ని స్థాయిల్లో ఆ బలహీనులకు ఆ శక్తి యొక్క సమన్వయం చెప్పినటువంటిది కృష్ణుడు ఆ కృష్ణ భావనను మనం స్వీకరిద్దాం కృష్ణుడు అర్జునుడు వదిలిపెట్టేద్దాం అర్జునుల మనమే ఇప్పుడిక్కడే ఈ సమాజం లోపల మనని మనం ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకోవాలంటే జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం కృష్ణుడు ఒకనాడు చెప్పినటువంటి ఉపనిషత్సారమైనటువంటి గీతాశాస్త్రం ప్రాక్టికల్గా మనకు పనిచేస్తుంది ఆ ప్రాక్టికాలిటీ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధ్యమైనంతవరకు ఏడు వందల శ్లోకాలలోనూ ఉండేటటువంటి ఈ తత్వాన్ని ఈ ప్రాక్టికల్ కోణంలో అతి సూక్ష్మంగా అతి తక్కువ మాటలతో తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం అవసరమైనప్పుడు దీన్ని విస్తృతించే ప్రయత్నం చేద్దాం కానీ ఈ సమన్వయం సాధించిన తర్వాతనే సర్వోన్నత శక్తిగా ఎదుగుతాం ఆ సమన్వయం సాధించే విధానం మన లోపల ఉండేటటువంటి ఆ మాలిన్యాన్ని తుడుచుకునేటువంటి విధానం మన లోపల ఎదిగినటువంటి ప్రొజెక్ట్ అయినటువంటి దాన్ని ఎప్పటికప్పుడు కూడా కట్ చేసుకునేటటువంటి విధానం మనం నేర్చుకొని మనం ఒక ఆదర్శ పురుషులుగా గీతలోనే చెప్పినట్టుగా యత్ ఆచరతి శ్రేష్ఠ తైవేతరోజన సయత్ ప్రమాణం కొరితే లోక తదనువర్తతే అన్నట్టుగా మనం కూడా చెప్పిన మాటలను లోకంలో ప్రమాణంగా స్వీకరించే శక్తికి స్థాయికి మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం ఆ మార్గంలో భగవంతుడు మనం నడపాలని చెప్పేసి వారి కృప కోసం ఆ అమ్మవారిని ఆశీర్వదించమని కోరుకుందాం శ్రీమాత్రే నమ